చందమామ కథ పౌత్ర ప్రేమ. పూర్వం శ్రావస్తి నగరంలో సుపుత్రకుడని ఒక బుద్ధిమంతుడైన యువకుడు ఉండేవాడు. తన తండ్రి పోయాక అతను తన తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుతూ ఆమెను సుఖపెడుతూ వచ్చాడు. అతని కాలమంతా తల్లి సేవలోనే గడిచిపోతుండటం వల్ల అతను ఏ ఉద్యోగమూ చేయలేదు. ఇది చూసి తల్లి, నాయనా, ఇంటికి ఒక మగవాడవు, నాకు అహోరాత్రులు సేవ చేస్తుంటే ఎట్లా జరుగుతుంది? పెళ్లి చేసుకో, నా ఉపచారాలు నీ భార్య చేస్తుంది, నువ్వేదైనా పని చూసుకోవచ్చు అన్నది. తల్లి మాట కాదనలేక అతడు పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య చాలా చక్కనిది. అతడు ఆమెను ఎంతో ప్రేమగా చూడసాగాడు. అతని భార్య తన భర్తకు తల్లి మీద ప్రేమ ఉన్నట్టు తెలుసుకున్నది. ఒక వంక తల్లి మీద ఇంత ప్రేమ ఉండి కూడా నా భర్త నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఈ తల్లి లేకపోతే ఇంకా ఎంత ప్రేమిస్తాడో అనుకుని ఆమె తల్లి కొడుకుల మధ్య వైషమ్యాలు పెట్టడానికి నిశ్చయించింది. భర్తతో అత్తగారి మీద చాడీలు చెప్పింది. మీ అమ్మకు నేనంటే ఏమీ పడదు, మీతో చెబితే నొచ్చుకుంటారని దాచిపెడుతున్నాను. ప్రతిదానికి తప్పులు నిన్నుతుంది. భోజనం వేడిగా పెడితే వేడిగా పెట్టానంటుంది, చల్లగా పెడితే చల్లగా పెట్టానంటుంది, కాళ్ళు మెల్లిగా ఒత్తితే గట్టిగా ఒత్తమంటుంది, గట్టిగా ఒత్తితే చంపుతున్నావంటుంది, ఎంత ప్రయత్నించి కూడా అవన్నీ మెప్పించలేకపోతున్నాను అని భర్త దగ్గర కంటతడి పెట్టుకున్నది. సుపుత్రకుడు తన భార్య మాటలు నమ్మాడు. తాను తన భార్య సుఖంగా ఉండటం చూసి ఓర్చలేనితనం చేత ముసలిది ఈ విధంగా తన భార్యను రాచి రంపాన పెడుతున్నదని అతనికి తోచింది. అందుచేత అతడు ఒకనాడు తల్లితో, అమ్మా, నీకిక్కడ సుఖంగా లేనట్టున్నది, మరెక్కడికైనా నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి ఉంటావా ఏమిటి అని అడిగాడు. కోడలు చేసిన మోసం గ్రహించి, అలాగే పోతాను నాయనా అంటూ ముసలావిడ ఆ గ్రామంలోనే బంధువుల ఇంటికి పోయి ఆ ఇంట్లో చాకరీ చేస్తూ వాళ్ళు పెట్టినది తింటూ సుఖానికి దూరమై కాలం వెళ్ళబుచ్చసాగింది. అత్తగారు ఇంటి నుంచి వెళ్ళిపోయిన కొంతకాలానికి కోడలు గర్భవతి అయి 9 నెలలు మోసి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. మా అత్తగారు ఎటువంటి మనిషి అనుకోవాలి, ఆవిడ ఉన్నంతకాలము నాకు కడుపు గడ్డలు లేదు, ఆవిడ వెళ్ళగానే 12 పిల్లవాడు కలిగాడు అని ఆమె అమ్మలక్కలతో అన్నది. ఈ మాటలు కొందరు నమ్మారు. మరికొందరు తంపుల వారి వాళ్ళు ముసలావిడ వద్దకు వెళ్ళి, చూశావా మీ కోడలు ఏమంటున్నదో, నువ్వు అక్కడ ఉన్నన్నాళ్ళు నీ కోడలికి పిల్లలే కలగలేదట, నువ్వు వెళ్ళిపోవటం చేత పిల్లవాణ్ణి కన్నదట అని చెప్పారు. ముసలావిడకు ఈ మాట వినగానే మండిపోయింది. ఇంకేముంది, ధర్మమే చచ్చింది, దానికి దినవారాలు పెడతాను అంటూ ఆవిడ ఇన్ని నీళ్లు, బియ్యము, నువ్వులు కట్టుకొని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ పొయ్యి చేసి పిడతల్లో బియ్యం పోసి వండనారంభించింది. ఆ సమయానికి అటుగా ఒక మునీశ్వరుడు వెళుతూ ముసలిదాన్ని చూసి, ఏం తల్లి, ఎవరు పోయారు, ఎందుకు ఈ శ్మశానంలో వంట చేస్తున్నావు అని అడిగాడు. నీకు తెలీదా నాయన, ధర్మం చచ్చింది, అందుకని దానికింత పిండం పెడుతున్నాను అన్నది ముసలావిడ. ధర్మం చావటం ఏమిటి, ఎవరన్నారు నీతో అని అడిగాడు మునీశ్వరుడు. ఎవరనాలి నాయన, అధర్మం విజృంభించటం లేదు, నా మీద నానా మాటలు చెప్పి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టించినాక నా కోడలు 12 పిల్లాన్ని కన్నది కదా, ధర్మం చావలా అన్నది ముసలావిడ కోపంగా. మునీశ్వరుడు ఆవిడ ద్వారా జరిగినదంతా విని, పెద్దదానివి, నిన్ను కొడుకు కోడలు ఇంత చేస్తారా, ఇప్పుడే వాళ్లను నా తపశ్శక్తితో భస్మీపటలం చేస్తాను చూడు అంటూ కమండలోదకం చేతిలో పోసుకోబోయాడు. వెంటనే ముసలావిడ అడ్డొచ్చి, ఊరుకో నాయనా, ఊరుకో, వాళ్ళు నన్ను అంటే అన్నారులే, వాళ్ళు కాస్తా పోతే నా మనవడు దిక్కులేని వాడైపోతాడు, నా బంగారు నాయన అన్నది. కళ్ళచూడనైనా చూడని మనవడి మీద ముసలావిడకు గల మమకారం చూసి నవ్వుకుంటూ మునీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఈలోపుగా ఈ వార్త ఊరంతా పొక్కింది. సుపుత్రకుడు, అతని భార్య, మరికొందరు పరిగెత్తుకుంటూ శ్మశానానికి వచ్చారు. ఇదేం పని, రా మా ఇంటికి పోదాం అన్నాడు కొడుకు. తన ఆట కట్టినట్లు కోడలు గ్రహించింది. తన మోసం బయటపడుతుందని భయపడి, బుద్ధి గడ్డి తిని ఏమో అన్నాను, క్షమించత్తయ్యా అని అత్త కాళ్ళ మీద పడింది. ముసలావిడ మిత్తబడి వాళ్లతో పాటు వెళ్ళిపోయింది. ఆవిడ మనవన్ని చూసి ఆనందిస్తూ జరిగినదంతా క్షణంలో మరిచిపోయి సుఖంగా ఉన్నది.
కథ సమాప్తం.